పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమలు షూటింగ్లో ఇప్పుడు ఘోర ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకుని పవర్ స్టార్ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, క్రిష్ దర్శకత్వంలో పౌరాణిక నేపథ్యంలో వస్తున్న హరిహర వీరమలు చిత్రం ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై ఎన్నో రోజులైంది. అయితే ఈ చిత్ర ప్రారంభంలోనే ఈ సినిమా కరోనా రావడంతో వాయిదాలు పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా కొద్ది రోజుల క్రితమే ఇక పూర్తి కావస్తుందట. చివరి షెడ్యూల్ ఇప్పుడు హైదరాబాద్లోని శివార్ ప్రాంతంలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో ఈ చిత్ర షూటింగ్లో ఇక చూసుకుంటున్నట్లయితే పవన్ కళ్యాణ్ మరియు 10 మంది ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నారట. ఈ ఫైట్ సీక్వెన్స్తో పవన్ కళ్యాణ్కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇక తాడు కట్టుకొని మరీ ఇక డూప్ చేస్తున్న సమయంలో ఇక తాడు ఒక్కసారిగా తెగిపోవడంతో అతడు దాదాపు 10 అడుగుల నుంచి కింద పడిపోయినట్లు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ని ఇక వెంటనే చిత్ర బృందం హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది. ఓ పక్క రాజకీయాల్లో ఇక చురుగ్గా పాల్గొంటూనే ఇక ఖాళీ దొరికినప్పుడల్లా ఇక సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇక ముందుకు దూసుకుపోతున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు తగ్గించకుండా వరుసగా ఇక సినిమాలని లైన్లో పెట్టాడని చెప్పుకోవచ్చు. హరిహర వీరమలు షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకి అయితే ఇక సాయిధరమ్ తేజ్తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు. సముద్రకని ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ చిత్రమైన ఒక సినిమాకి ఈ చిత్రం రీమేక్. అయితే సుధీర్ వర్మ దర్శకత్వంలో కూడా ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ ముంబైలో ఇక షూటింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదల చేసిన హరిహర వీరమల్లు షూటింగ్ ఈ సంబంధించి ఒక టీజర్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.